Hi friends, welcome to our channel Mom Dad's Love. ఈ రోజు వీడియోలో మనం పులిహార గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దసరా పండుగ వచ్చేస్తుంది కదండి, మరి ఈ పులిహారని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. అమ్మవారికి పులిహార అంటే చాలా ఇష్టం. ఈ పులిహారని చిత్రాన్నం అని కూడా అంటారు. పులిహారని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని 1 అవర్ నానబెట్టుకుని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసి ఈ బౌల్లోని రైస్ని ఒక బేషన్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ అంత చింతపండు ఒక బౌల్లోకి తీసుకొని 1/2 కప్ వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి. త్వరగా నానబెట్టుకోవడానికి హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 4 గ్రీన్ చిల్లీస్ నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కొంచెం వేగాక ఇందాక నానబెట్టుకున్న చింతపండులోని పిప్పంతా తీసేసుకుని ఆ చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు జ్యూస్ కొంచెం మరిగాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు జ్యూస్ దగ్గర పడ్డాక ఆయిల్ కొంచెం పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకుని మెంతులు కొంచెం కలర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుని లైట్గా కొంచెం కలర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు కొంచెం కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేశాక దీనిని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ వేరుశనగ గుండ్లు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని మిక్స్ చేయాలి. అన్నీ కొంచెం వేగాక 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేయాలి. తరువాత కొంచెం కరివేపాకు వేసి మిక్స్ చేశాక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి మిక్స్ చేయాలి. అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందాక చల్లార పెట్టుకున్న రైస్లోకి ఈ తాలింపుని యాడ్ చేసుకుని మిక్స్ చేయాలి. తరువాత ఉడకబెట్టిన చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకుని మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ అయ్యాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, పులిహోర గుడిలో పెట్టే ప్రసాదం లాగా తయారైపోయింది. నెక్స్ట్ వీడియోస్లో మరెన్నో ప్రసాదాలతో మీ ముందుకి వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.